కంటిన్యూ చేస్తే మంచిదా తీసేస్తే మంచిదా? కంటిన్యూ చేస్తేనే మంచిదండి. చేస్తేనే మంచిదండి. ఏ విధంగా? ఏ విధంగా అంటే ఇప్పుడు సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చాలా మంది చేస్తున్నారు, ఇప్పటివరకు చేసుకొచ్చారు కదా, మళ్ళీ మధ్యలో ఆపేశారు అనుకోండి, మళ్ళీ లేనిపోయిన మళ్ళీ అనారోగ్యాలు ఇవన్నీ వచ్చే అవకాశాలు ఉంటాయి. లాక్డౌన్ చేస్తే ఇళ్ళలో అంతా బయటకు వచ్చేస్తారు, ఎవరికి ఉందో ఎవరికి లేదు తెలియదు. అని తెలీదు అంటే ఎవరికి ఉందో లేదో తెలియదు. ఇన్ని రోజులు ఇంట్లో ఉండి మళ్ళీ హెల్తీగా ఉంటారు, ఒకేసారి బయటికి రాగానే మళ్ళీ వాళ్ళకి ఎఫెక్టెడ్ అవ్వే ఛాన్సెస్ ఉంటాయి. పోలీస్ వాళ్ళు మున్సిపల్ వాళ్ళు పనితీరు ఎలా ఉన్నారు? పోలీస్ వాళ్ళు మున్సిపల్ వాళ్ళ పనితీరు ఎలా ఉంది? బాగుందండి, చాలా బాగుంది. బాగా కష్టపడుతున్నారు, కాకపోతే కొన్ని ఏరియాస్లో అయితే సోషల్ డిస్టెన్స్ లేదు, ఈవినింగ్ 5 to 8 వరకు అక్కడే ఉండిపోతున్నారు బయట బయటే. అది కొంచెం కంట్రోల్ చేస్తే బాగుంటుంది. అంతేనండి, అంతే. అంటే వాళ్ళకి ఉండాలండి, మనకి ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ ఇంత చేస్తుంది కాబట్టి వీళ్ళు పాటించాలి, అంటే వీళ్ళు మన కోసం చేస్తున్నారు కదా. సో గవర్నమెంట్ చేసినప్పుడు ప్రజలు కూడా పాటించాలి, అలా చేస్తే బాగుంటుంది. కంటిన్యూ చేస్తేనే మంచిది, ఎందుకంటే ఇప్పుడే దాన్ని కంట్రోల్ చేయడానికి గవర్నమెంట్స్ డెసిషన్ తీసుకున్నాయి కదా. ఇంకా జస్ట్ ఒక 10 డేస్ ఉంటే ఆల్మోస్ట్ కేసులన్నీ బయటపడిపోతాయి. వాళ్ళ మీద ఏదన్నా గవర్నమెంట్ హాస్పిటల్లో పెట్టి వాళ్ళని క్యూర్ చేయగలిగితే కొత్త కేసులు రావేమో నేను. లాక్డౌన్ చేస్తేనే బెటర్. లాక్డౌన్ అనేది తీసేస్తే ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరికి వైరస్ ఉందో తెలియదు, అందరూ బయటకు వచ్చేస్తారు. అవునవును, ఉన్న కేసులన్నీ 14 డేస్లో బయటపడిపోతాయి, బయటపడితే ఆటోమేటిక్గా హాస్పిటల్కి వెళ్తారు. కొత్త కేసులు అంటూ రావు లాక్డౌన్ ఉంటే. తీసేసామనుకో ఆటోమేటిక్గా ఇక చెప్పలేని స్థితి. మిగిలిన దేశాలతో కంపేర్ చేస్తే మందే ఫస్ట్ ఉంటుంది అప్పుడు. మళ్ళీ అందరు ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు, హాస్పిటల్ సిబ్బంది భయంకరంగా, ఎందుకంటే వాళ్ళు 14 డేస్ వీళ్ళని ట్రీట్ చేసి వాళ్ళు క్వారంటైన్కి వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీస్ వదిలేసి చాలా రిస్క్ చేస్తున్నారు. కాబట్టి 10 డేస్ ప్రాబ్లం ఏమి ఉండకపోవచ్చు. ఎలాగో ఇబ్బందులు పట్టం అలవాటు పడ్డాం కాబట్టి ఓకే కంటిన్యూ అయ్యి మన ఇంట్లో ఉండమంటున్నారు. ఇంకా అంతకుమించి ఏం చేయమంటలేదు కదా, ఇంట్లోనే ఉంటాం. లాక్డౌన్ ఉంచితేనే బెటర్. మనకి ఏపీకి అయితే లాక్డౌన్ ఉండాల్సిందే, తెలంగాణ ఏపీ కొన్ని రాష్ట్రాలు, మిగిలిన రాష్ట్రాలు తెలియదు కానీ కొన్ని రాష్ట్రాలకు మాత్రం కంపల్సరీ లాక్డౌన్ ఉండాల్సింది. పోలీసు వాళ్ళు పనితీరు ఎలా ఉన్నారా? పాటిస్తున్నారా వాళ్ళు? ఆ టైంలో ఉన్న వాళ్ళని పంపి చేస్తున్నారా? ఎలా ఉందంటే ఎవరు రెస్పాన్సిబిలిటీ వాళ్ళు తీసుకుంటే హ్యాపీగానే ఉంటారు, వాళ్ళకు కూడా డ్యూటీ ఉండకపోవచ్చు, కానీ జనాలు అలా లేరు కదా, అందుకని వాళ్ళకి పని ఎక్కువ అవుతుంది. జనాల సపోర్ట్ లేదు, ఎవరు డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు, మెడికల్ వాళ్ళు ఇంకా డబుల్ చేస్తున్నారు, పారిశుద్ధ్యం వాళ్ళు ఇంకా త్రిబుల్ చేస్తున్నారు. ఇక ఎవరికి వాళ్ళు రెస్పాన్సిబిలిటీగా తీసుకుని చేస్తున్నారు. ప్రజలుగా తెలుసుకొని వీళ్ళు ఇంట్లో ఉండడం అంటే కదా, ఇంట్లో ఉంటే బెటర్, ఫ్యామిలీతో హ్యాపీగా గడిపేస్తే ఇంకా బెటర్. సార్ జనం మీద కుర్రోళ్ళు అనేది యువకులు కూడా రోడ్డు మీదకి రావడం అనేది స్టార్టింగ్లో 10-15 రోజులు కిందట కొంచెం ఇదిగా ఉన్నారు, కానీ ఈ మధ్యకాలంలో కొంచెం తెలుసుకుని చాలా కంట్రోల్ అయిపోయారు. రాట్లా ఎవరైనా అత్యవసర పరిస్థితి అయితే వస్తామే, కానీ లేదంటే రాట్లా వాళ్ళు వచ్చిన వాళ్ళు వాళ్ళ ఇంట్లో వాళ్ళు రాని ఇట్లా బయటికి. అవును సార్, వాళ్ళ వరంగా వేరే వాళ్ళంగా మళ్ళీ ఇబ్బంది పడడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు కదా, అందుకని వాళ్ళు ఎవరికి వాళ్ళే కొంచెం కంట్రోల్ అయ్యారు సార్. ఇదైతే చాలా బాగుంది, ఇలాగే ఇంకొక నెల ఉన్నా ఇబ్బంది లేదు. అదేంటంటే కంట్రోల్ అవ్వడం, జనం ఆరోగ్యంగా ఉండడం శ్రేయస్కరం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.